హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఐస్పీకే బిజినెస్. ఈ రోజు అయితే మరి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మేము ముందుకైతే వచ్చాను. ఏం లేదు, జస్ట్ చిన్న ఫన్నీ మెమోరియల్. ఏంటంటే చూసిరు కదా, తార్నాక దగ్గరున్న వెనకాల ట్రాఫిక్ ఫుల్ ఉంది, టైం ఏమో 4:00 అవుతుంది, ఎడ్డెక్కు దంచిపోతుంది, ట్రాఫిక్ అయితే ఘోరమైన ట్రాఫిక్ ఉంది, బుకింగ్లు కొట్టాలంటే చిరాకు లేస్తుంది. సో ఏం చేద్దాము అనంటే ఒక రిలాక్సేషన్గా ఒక కప్ ఆఫ్ టీ తాగాలి. సో కప్ ఆఫ్ టీ తాగితే మంచి రిలాక్స్ అవుతుంది. ఆ కప్ ఆఫ్ టీ తాగేదానికి ఏందన్నా ఈ సిత్ ఎంత ఇదంతా వీడియో ఏందన్నా అనంటే ఉన్నది, దాంట్లో చిన్న లాజిక్ ఉన్నది చెప్తా. ఏంటంటే ఇప్పుడు కప్ ఆఫ్ టీ తాగాలంటే పక్క కప్పుకునే కన్నా కప్ ఆఫ్ టీ తాగొచ్చు, ఏదన్నా ఒక టీ కొట్టు పోయి టీ తాగొచ్చు. కానీ సో ఇప్పుడు డిఫరెంట్గా ఏంటంటే కప్ ఆఫ్ టీ తాగడానికి నేను ఇంటికి వెళ్తున్నా, ఇక్కడ నుంచి దాదాపు ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది నా ఇల్లు. 15 కిలోమీటర్స్ వెళ్ళి కప్ ఆఫ్ టీ తాగి మళ్ళీ కమ్ బ్యాక్ టు ద గో టు ద ఆన్లైన్. సో చూడండి, సో నేను మొత్తం మీకు చూపిస్తాను, చూడండి నథింగ్ బట్ ఇది ఒక బ్లాగ్ టైప్ అనుకోండి. అంటే ఎట్లాంటివి తాగుతా ఏంటిది అనేది చిన్న ఎక్స్ప్రెషన్స్ తోటి కూడిన అనుభవం. అదేదో యాడ్ వస్తుంది కదా, అది మహేష్ బాబు ఒక యాడ్, కొన్ని కొన్ని యాడ్స్ వస్తాయి కదా కూల్ డ్రింక్స్ గురించి. సో అట్లా మనము ఇప్పుడు ఒక టీ తాగే దాని గురించి మీద సో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాయి, చూడండి. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఎర్నింగ్ వీడియోస్ చూడాలంటే మాత్రము సో సబ్స్క్రిప్షన్ తీసుకోండి 299 తోటి ఎస్పీకే సపోర్టర్స్ అని. సో దాంట్లో మనకు వీడియోలు ఎవ్రీడే ఒక వీడియో ఎర్నింగ్ వీడియో వస్తూనే ఉంది. సో లేట్ చేయకుండా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ వీడియోస్ అయితే చూడండి. మీరు కూడా అలా తయారు కావాలనుకుంటే మాత్రమే తీసుకోండి. ఇక మనకు ఇంటి సైడ్ అయితే ఒక్క బుకింగ్ పడతలేదు, లొకేషన్ పెట్టుకునే పోతారా కప్ ఆఫ్ టీ తాగడానికి. కానీ రీజన్ ఏంటంటే, చిన్న రీజన్ ఏంటంటే ఇక్కడ చాయ్ బాగుంటలేదు అస్సలు. తాగుతామంటే ఇక్కడ టీ అస్సలు బాగుంటలేదు, అంతా ఏదేదో వేసి ఏదేదో కలిపి అంతా గలీజ్ గలీజ్గా చెప్తారు. సో కొంచెం ఆ టీ టైము సమ్ అలాంటి వాటిలలో బాగుంటుంది. అలాంటి వాటిలలో కూడా కొంచెము వేడి చేస్తుంది బాగా, అలాంటి వాటిలలో బాగా రెగ్యులర్గా తాగడం వల్ల. సో ఎనీవే ఇప్పుడైతే హోమ్లీ టీ తాగడానికి చాలా రోజులు అవుతుంది, దాదాపు కొన్ని రోజులు అనేది అంటే ఒక 1.5-2 నెలలు అట్లా. పొద్దున లేదు, ఈవినింగ్ లేదు, ఎందుకంటే ఎప్పుడో పొద్దున 4 గంటలకు బయలుదేరుతాను మనం. 4 గంటలకు బయలుదేరి ఎప్పుడో నైట్ 9-10 గంటలకు టీ తాగే టైంలో ఎప్పుడైనా ఉంటానా, ఉంటలేను. కాబట్టి ఎస్పెషల్లీ టీ తాగడాని కోసమే అన్నం అంటేనో లంచ్ బాక్స్ వేసి మధ్యాహ్నం వరకు వస్తుంది మనకు, మధ్యాహ్నం వరకు మార్నింగ్ రెడీ అయ్యి వస్తుంది. సో ఇక ఎస్పెషల్లీ చాయ్ తాగడాని కోసమే మనం అయితే వెళ్తున్నాము. అసలు సక్సెస్ అవుతానా నేను, బటర్ఫ్లాప్ అవుతానా ఏంది అనేది నాకైతే తెలియదు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఖచ్చితంగా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఫన్నీ అయితే ఉండదు అని అనుకుంటాను, చూడండి. తార్నాక ఫ్లైఓవర్ ఇది, మౌలాలి లాలగూడ ఫ్లైఓవర్ ఇది. తనకైతే ఇంటికి వచ్చేసాను, మధ్యాహ్నం లంచ్ కూడా బాక్స్ అయిపోయింది. సో ఈ బాక్స్ ఇంట్లో ఇచ్చేసి ఇక కప్ ఆఫ్ టీ తాగి మళ్ళీ గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చిన అంటే కప్ ఆఫ్ టీ తాగడానికి వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా నన్ను, ఎక్కడి నుంచి వచ్చింది చెప్పరా? కుక్కట్పల్లి కాదు, తార్నాక. నువ్వు ఏం చేస్తావు అంటే కప్ ఆఫ్ టీ పెట్టా, స్ట్రాంగ్ చాయ్ పెట్టావా? అయిపోయిందా ఉర్దూరా? కూలిక అంటే ఏంటి? అర్థమేట చెప్తున్నానా? అంటే ఇలిగిందా? ఇలిగా కాదు, కరెక్ట్ చెప్పు. ఏంటిదిరాడా అమ్ములు లాల తల్లి లాల పోచుకుంటారు కప్ ఆఫ్ టీ. కమాన్ కమాన్ కమాన్, ఇదా నాకు ఇదా ఈ టీ కోసం నేను ఇక్కడికి ఇంటికి రావాల్సి వచ్చింది. తప్ప పరిస్థితి బాగా కాలుతుంది,
ఇంతైనా ఇంటి చాయ్ ఇంటి చాయ్ కదా జాయ్. నువ్వు కూడా తాగుతున్నావా? కరెక్ట్ చాయ్ టైంకి వచ్చిన కాబట్టి చాయ్ చేసి రెడీగా పెట్టింది. వాడు ప్రిన్స్ గారు కూడా తాగుతున్నాడు. ప్రిన్స్ నీకు ఎందుకురా చాయ్? నీకెందుకు చాయ్? భయం లేదు నీకు? అజుడు చెల్లె చూడు ఎంత క్యూట్ కూర్చుందో. చెల్లె అడుగుతుందా? అగో దెబ్బలు పడతా నీకు. సూపర్ ఎక్స్పీరియన్స్ కాదు సోని. ఎట్లుంది నువ్వు చేసిన చాయ్? నీకు ఎట్లా అనిపిస్తావు చెప్పు. జాయ్ నువ్వు చెప్పు ఎట్లుంది. చిన్న చిన్న తోలుతావా రా, తోలుతావా? అమ్మా కూర్చో తల్లి. కపో టీ దానికి వస్తే చూడు సైన్యం ఒక రౌండ్ వేయాలన్నట. హాయ్ చెప్పు నాన్న, ఇక్కడ హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ ఇట్లా అను. తిప్పిడు ఇట్లా తిప్పదు. స్టాప్ స్టాప్ అన్న, స్టాప్ స్టాప్ స్టాప్. మనీలో చూసిందా? ఎస్ స్టాప్ హియర్ అమలు. అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి డ్యూటీకి. చలో చెప్పులేసుకో పో నాన్న, చెప్పులేసుకో. డాడీకి పోయి చెప్పు చెప్పులేసుకొని. చెప్పులు ఇటు ఇటు వేసుకో నాన్న, ఇటు వేసుకో. అది ఆ కాలు వేసుకో, అట్లా వేసుకో. వెరీ గుడ్. ఇది ఈ కాలు వేసుకో. నాన్న బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అదే బాయ్ బాయ్. సో అది యాక్చువల్లీ విషయం ఏంటంటే ఏం లేదు గ్యాస్, మీకు చెప్పండి ఏంటి కానీ. సో ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. ఏంటంటే ఏం లేదు, ఒకటి ఫుట్వేర్ స్టాండ్ ఒకటి తీసుకున్నా, ఫుట్వేర్ స్టాండ్ ఒకటి. అదంతా డిక్కి మొత్తం నిండింది. సో అందుకనే ఇంటికి వచ్చిన. అది డిక్కి అట్లనే తోలితే కుదరదు కదా, అట్లనే తోలితే మళ్ళా కస్టమర్స్ లగేజ్ ఇబ్బంది అయిపోతుంది. ఒక ట్రిప్పు రెండు ట్రిప్పులు అంటే కవర్ చేయగలుగుతాం, కానీ మిగతా అన్ని ట్రిప్పులు కవర్ చేయలేం కదా. సో అందుకనే ఇక ఖాళీగా ఇంటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ట్రిప్పులు ఆన్ చేస్తే ఇక్కడ గొడవ పడుతున్నాయి, ఇక ఇటు ఈజీఎల్ సైడ్ అసలు పడతలేవు. అందుకనే ఇక ఖాళీగా వచ్చేసి అట్లనే ఒక కప్ టీ తాగి. సో ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నా. ఓకే సక్సెస్ఫుల్ ఆన్లైన్ అయితే అయిపోయింది. సో ఈరోజు ఇప్పటివరకు అయితే 12 గంటలు ఆల్మోస్ట్ ఆన్లైన్ అయిపోయింది. ఉండేసిన అమౌంట్ కూడా కొంచెం మంచిగా చేసిన. ఇప్పటి నుంచి ఎంతవరకు ఎస్ అయ్యింది అనేది. సో మన మెయిన్ వీడియోలో మెయిన్ డెడికేటెడ్ వ్యూవర్స్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే వస్తుంది. సబ్స్క్రిప్షన్ తీసుకోండి మీకు కూడా కావాలి అనుకుంటే. ఓకే గైస్, మనకు ఇక్కడ దగ్గర నుంచే పడ్డది. దగ్గర అంటే దగ్గరేం కాదు, చాలా లాంగే. వెనకాల నుంచి వెళ్ళిపోతే దగ్గర. ఓకే
ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ వీడియో చూడడానికి మాత్రం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఓకే బాయ్. ఎస్పీకే బిజినెస్ సైనింగ్ ఆఫ్.